డింకీ, నీకు ఆ పౌరాలను చూస్తే ఏమనిపిస్తుంది? అవి కూడా మనలాగే ప్రేమికులు అనుకుంటాను. కరెక్ట్. అది సరే, కానీ మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఎందుకు తీసుకువెళ్ళను? తప్పకుండా తీసుకువెళ్తాను. నిన్న ఒక్కదాన్న మా ఇంటికి తీసుకువెళ్ళాను అనుకో, మా నాన్న డౌట్ పడతాడు కదా. ఎలా దొరికాడు? దొరికావు. ఏమయ్యా, ఆ రోజు లేడీస్ రూమ్ లోకి వెళ్ళావు కదా, మళ్ళీ జెంట్స్ రూమ్ లోకి వెళ్ళా వచ్చావు? నాకు మంత్రాలు వచ్చావు. మంత్రాలు వచ్చా? ఏమ్మా, ఈ మంత్రాలు వచ్చిన ఎలా ప్రేమిస్తున్నావు తల్లి? నాకు చేతబడలొచ్చు. నీకు చేతబడొచ్చు, ఈయనకు మంత్రాలు వచ్చు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మీరు మాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటది? పాత వెంట్రుకలు, పసుపు, కోడిగుడ్డు, నిమ్మకాయలు, నల్లకోడి ఏమైనా కావాలా? అక్కర్లేదు. మరేం కావాలి చెప్తాను. ఓ, రే, ఏంట్రా టెన్షన్గా అటు ఇటు తిరుగుతావు, కాలేజీకి వెళ్ళవా? అది, ఒక కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు, నీకు పరిచయం చేద్దామని. ఆహా, ఇప్పుడు ఉన్న విధవలు చాలక ఇంకో కొత్త విధవ వస్తున్నాడా? కొలా, హలో చందు, రండి కూర్చోండి. డాడీ, ఇందాక నా కొత్త ఫ్రెండ్ అని చెప్పానే, ఈయన ఆయన, తను వాళ్ళ అమ్మాయి. ఇతనేంట్రా పగటి వేషకాల్లాగా ఉన్నాడు, పైగా పెన్షన్ తీసుకునే వయసు. ఇతనికి ఫ్రెండ్ ఏంటి? ఎస్ సార్, నా పేరు కోకా కోలా. వాట్? కోగంటి కాసు కోదండ బాల, షార్ట్ లో కోకా కోలా అంటారు. అబ్బో, షీస్ మై కజిన్ డాటర్. నీ పేరేంటమ్మా? ఏంటి, మీ అమ్మాయి పేరు నీకు తెలీదా? అంటే అంకుల్, మా బాబాయ్కి మతి మరుపు. ఇది కూడా ఉందా? నా పేరు వెన్నెల. నమస్తే ఆంటీ. మహాలక్ష్మి లాగున్నా, కూర్చోమ్మా. ఏం చేస్తుంటావమ్మా? చేతబళ్ళవి చేస్తుంటుందండి. అంటే చేతబళ్ళు, మంత్రాలు లాంటి మూఢనమ్మకాల్ని నమ్మొద్దని ప్రచారం చేస్తుంది. సరే, ఏం తీసుకుంటారండి? అంటే నేను ఇప్పుడు జెంట్స్కి కొత్తగా బాడీ స్ప్రే, షేవింగ్ క్రీము వచ్చినాయట, మీరు 10,000 అప్పిస్తే అవి తీసుకుంటాను. అయ్యా, ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఓహో, అదే, కాఫీ ఓకేనండి. వెళ్ళి బ్రూ ప్యాకెట్, పాల ప్యాకెట్ తీసుకురా. అక్కర్లేదు మేడం, నా దగ్గర సూపర్ మార్కెట్ ఉంది కదా, ఇది కాఫీ ప్యాకెట్, ఇది పాల ప్యాకెట్. కాఫీ సూపర్. బాబు కోలా, ఇంతకు ఏం చేస్తుంటావు నువ్వు? నేను పెద్ద బిజినెస్ టైకూన్ అండి. ఎండు చేపల దగ్గర నుంచి ఎండిన వరకు, గుండు సూదుల దగ్గర నుంచి ఉండవే నువ్వు, గుండు సూదుల దగ్గర నుంచి గుండీల వరకు అన్ని సప్లై చేస్తానండి. సార్, మీరు మీ అమ్మాయి గురించి 4 మంచి మాటలు ఏమైనా చెప్తే బాగుంటుందేమో. ఏంటే బాగుండదు, ఇదేమన్నా ఝాన్సీ లక్ష్మీ రుద్రమదేవే? దీని చరిత్ర పుంకాను పుంకాలు కింద చెప్పడానికి. ఓకే ఓకే ఓకే. మేడం, మీరు బాత్రూమ్ క్లీనిక్ ఏ పౌడర్ వాడతారు? యాసిడ్. యాసిడ్? యాసిడ్ పూర్వ రోజుల్లో అండి. ఇప్పుడు చూడండి, లేటెస్ట్ పౌడర్ వచ్చింది. ఇది ఈ పౌడర్ కూడా తీసుకోండి, ఇది కావాలంటే తీసుకోండి, ఇది కొనుక్కోండి. ఎవరిని సార్? అరే, మీకు ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ మీ వాడు ఇన్వైట్ చేస్తే వచ్చాం కానీ, లేకపోతే ఎందుకు వస్తామండి? రామారా, ఉండండి, ఉండండి, తప్పక రామారా. సార్, రామా రా. కిరే తమ్ముడు, ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చాలా బాగుంది కదా. అవునక్క, ఒకసారి వెన్నెల కూడా చూపిస్తే బాగుంటుంది. అవునవునరా వెన్నెల. ఏంటమ్మా, ఈ కార్డ్ చాలా బాగుంది కదా. దేనికి? దేనికంటే, ఇంకో 10 రోజుల్లో మీ బావతో నీ పెళ్లి పెట్టుకుంటేను, నీ పెళ్లికైనా పిచ్చిదానా? అమ్మా, నీకప్పుడే చెప్పానా, నేను ఇంకా చదువుకోవాలి, నాకు పెళ్లి ఇప్పుడు ఇష్టం లేదు. నార్మయ్, తమాషాలు ఆడుతున్నావా? బావ నీకోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. అయినా నేను వాడికి మాటిచ్చాను. నువ్వు మాటిచ్చినా, నోటు రాసిచ్చినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. ఏంటండి, అది అలా రెచ్చిపోతుంటే మీరేం మాట్లాడరు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. అది కాదు వెన్నెల, నువ్వు చదువుకునే విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు. ప్లీజ్ రిషి, నన్ను ఇబ్బంది పెట్టుకు, నాకు ఇష్టం లేదు అంతే. చూడక్క, నువ్వు బాగరా, నేనున్నాను కదా. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు చందు. అంత తొందర ఎందుకు? నాకు జాబ్ వచ్చే వరకు ఆగమనికి పోయావా? నీకిచ్చి కాదు, మా బావకిచ్చి. అవును చందు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను, అయినా వాళ్ళు వినట్లేదు. మా అమ్మ నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే డెఫినెట్గా నాకు పెళ్లి చేసేలా ఉంది. ఈ పెద్దోళ్ళంతా ఇంతే, పెళ్లిల గురించే కానీ ప్రేమల గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళ సంగతి తర్వాత, ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. చూడు చందు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పే. అమ్మో, చంపేస్తాడు. అంత ధైర్యం లేని వాడివి, మరి నన్ను ఎలా ప్రేమించావు? ప్లీజ్, అంత మాట అనక డింకి. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మా నాన్నతో మన ప్రేమ విషయం మాట్లాడి ఆయన ఒప్పిస్తాను.
అంతే.